హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల్ని. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇలానే ఆదరించండి, మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎర్రనల్లి ఎలా కంట్రోల్ చేయాలి ఏంటనేది, దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. సో మీతో మాట్లాడుతూ ఉంటాను. మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మా తోట కూడా మీకైతే కొంచెం వ్యూ చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. భయా సబ్స్క్రైబ్ భయా. ఏంటి భయా సబ్స్క్రైబ్ చేయు, నువ్వు వీడియోస్ చూస్తావు వెళ్ళిపోతావు ఎందుకు? పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇంకా నాకేం వద్దు. సో ఈరోజు టాపిక్ గురించి చాలా డిస్కషన్ చేద్దామండి. ఈరోజు ఒక మంచి టాపిక్ అండి. సో అది వచ్చేసరికి మనకి ఎర్రనల్లి అండి. ఎర్రనల్లికి ఏది పడితే అది తీసుకొచ్చి కొడుతున్నారండి. సో బ్రదర్, నేను చెప్పినట్టు చేయకపోతే మీ తోట ఇంత క్వాలిటీగా అయితే ఉండదు. సో ఈ టెక్నికల్స్ మొత్తం నాదేనండి. ఇదంతా మా ఫాదర్ నేనే కొడుతున్నా అనుకుంటాడు, కానీ కొట్టించేది నేనే. సో దాని గురించి నేనైతే డిస్కషన్ చేస్తాను. సో చూడండి ఒకసారి వీడియో అయితే మీకైతే చూపిస్తాను. చూడండి బ్రదరు, ఇది క్వాలిటీగానే ఉంది. సో వీటి గురించి చూడండి ఒకసారి ఊరికే. అంటే మనం కొట్టే టెక్నికల్స్ బాగానే పనిచేస్తున్నాయి అని చెప్పి నా నమ్మకం. సో మీరు కూడా కొంచెం నమ్మాలి కదా నన్ను. సో అందుగురించే చూపిస్తున్నాను మీకు ఇది. సో ఇంత క్వాలిటీ రావాలి అంటే ఏంటి? మీరు ఏది పడితే అది ఎర్రనల్లి కొట్టేస్తే ఎట్ల బ్రదరు? సో నేను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నాను. చూడండి ఫ్లవర్స్ కూడా ఇట్లా వైట్గా ఎల్లో కలర్లో మారిపోతున్నాయి. అంటే మీకు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. వెయిట్ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఆ సూదులు మొత్తం ఇప్పుడు దిగేయనండి ఖచ్చితంగా. సో చూడండి, హైట్ తక్కువ ఉంది కానీ బట్ కమ్ముతుంది చూడండి చేను. అదండి పరిస్థితి. సో 1 మినిట్ అయిపోయిందండి, ఇంకా దీని గురించి ఇంకా చూపించాల్సినంత అవసరం లేదు. సో ఇంత గ్రీనిష్గా కనపడుతుంది చూడండి. సో ఇలా కనపడకపోవడానికి మీ చేను ఏంటి రీజన్ చెప్పండి ఫస్ట్. సో మేము ఎలాంటి న్యూట్రియన్స్ ఇంతవరకు స్ప్రే చేయలేదు, అండ్ దాంతోపాటు ఎలాంటి యాంబిషన్లు సీవీడ్లు ఏమి స్ప్రే చేయలే. సో మేము ఓన్లీ నార్మల్ టెక్నికల్సే కొట్టుకొని వస్తున్నామండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎర్రనల్లికి ఎలాంటి టెక్నికల్స్ కొడితే బాగుంటుంది అండ్ ఎలాంటి కంట్రోల్ చేస్తాయి అని చెప్పేది మీ ముందుకైతే ఒక 4 టెక్నికల్స్ అయితే కాంబినేషన్లో మీకైతే చెప్తాను. సో మీరు ఎవరైనా స్ప్రే చేసుకోవాలంటే ఈ విధంగా స్ప్రే చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో మీరు తోట క్లారిటీ ఉండాలండి, క్వాలిటీ ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ అయితే మీకైతే ఉండడం జరుగుతుంది. సో అబ్జర్వ్ చేయండి. సో ఇలాంటి క్వాలిటీగానే ఉంచుకోవాలండి చేను ఎప్పుడైనా. సో అప్పుడే మీరు విజయం సాధిస్తారు. సో 4 టెక్నికల్స్ గురించి మాట్లాడుకుందామండి ఈరోజు ఎర్రనల్లికి. ఎర్రనల్లికి 4 టెక్నికల్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎండ్యూరర్ అండి. ఎండ్యూరర్ వచ్చేసరికి మనకి ఎకరానికి 400 నుంచి 500 వరకు కొట్టుకోవచ్చు అండి. సో ఇట్లా కమ్ముతున్న తోటకైతే దాదాపు 450 నుంచి 500 ml కొట్టినా కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఏముండదు. సో దాంతోపాటు అంతే క్వాలిటీ ఉంటుంది. నేను చిటికేసి మరీ చెప్తాను ఎండ్యూరర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు కీఫెన్ అండి, కీఫెన్ పిఐ కంపెనీ వాళ్ళది కీఫెన్ అండి. సో దాంతోపాటు అది కూడా బాగుంటుందండి. కీఫెన్ కంటే కూడా జపాన్ వాళ్ళది టైచి కొంచెం బాగుంటుందండి. కీఫెన్ టైచి దొరకకపోతే కీఫెన్కి ప్రిఫర్ చేయండి ఖచ్చితంగా. సో నేనైతే టైచీకి అయితే కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఇస్తాను. కొంచెం జపాన్ టెక్నికల్స్ కొంచెం రిజల్ట్ అనేది బాగుండడం జరుగుతుంది అండ్ వాళ్ళది క్వాలిటీ కొంచెం బాగుంటుందేమో అని చెప్పి నా ఇన్నర్గా ఫీలింగ్. సో మీకు కూడా అలానే అనిపిస్తే టైచి కొట్టండి, ఇంకా దొరకకపోతే కీఫెన్ కొట్టండి. సో థర్డ్ వన్ వచ్చేసరికి అబాసిను అండ్ దాంతోపాటు కీఫెన్ కొట్టండి. సో అబాసిను కీఫెను అంటే అబాసిన్ 100 ml కొట్టాలి, కీఫెన్ వచ్చేసరికి 0.5 లీటర్ కొట్టాలండి. సో అంతకంటే ఎక్కువ కొడితే మీకు తోట అనేది కొంచెం నా కలర్లో ఎర్రగా అయిపోద్ది. సో రెడ్గా చేసుకోమాకండి తోటని, ఎప్పుడు క్వాలిటీగా మెయింటైన్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో
ఎవరు కూడా ఎక్కువగా ఎర్ర నల్లి ఉందని చెప్పి ఎక్కువగా మీరైతే స్ప్రే చేయొద్దండి. సో ఈ మీరు స్ప్రే ఎక్కువగా ఎక్కువ డోస్ కొడితే ఎర్రనల్లి అనేది మీరైతే కొంచెం తోట ఎర్రబడడం అయితే జరిగిద్ది, ఖచ్చితంగా అదైతే గుర్తుపెట్టుకోండి. అబాసిను కీఫెన్ లేదా అబాసిన్ టైచి, సో థర్డ్ వన్ అది కంప్లీట్. సో కీఫెన్ వచ్చేసరికి మీకు పావు లీటరు, కీఫెన్ కానీ టైచి కానీ వచ్చిందంటే పావు లీటరు, అబాసిన్ వచ్చేసరికి 100 ml అండి క్రిస్టల్ది. సో ఆ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఒమైట్ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటారు, ఒమైట్ వచ్చేసరికి 300-350 రూపాయల్లో దొరికిద్ది. సో ఒమైట్ వచ్చేసరికి మనకి ఎర్రనల్లి కూడా కంట్రోల్ చేస్తుంది, కానీ ఆ టెక్నికల్ అంత మంచిది కాదండి నా ఉద్దేశం అయితే, కొంచెం ఎరుపు వస్తుంది. సో మీకోసం ఒమైట్ కొడితే కనుక ఖచ్చితంగా దాంట్లో రీజెంట్ యాడ్ చేసుకోండి, అంత ఎఫెక్టివ్గా ఎరుపు రాకుండా కొంచెం రీజెంట్ అనేది కంట్రోల్ చేస్తాయి. సో రీజెంట్ వచ్చేసరికి మనకి తైవాన్కి వచ్చేసరికి 70 ml అండి. ఒమైట్ కూడా పావు లీటర్ కంటే మీరైతే మించి ఎవరు కొట్టొద్దండి దయచేసి. సో ఎక్కువగా ఉంది, ఎక్కువగా డోస్ కొట్టాలి అనుకుంటే మనకి పెద్ద ఖరీదులు ఒక ఒక 10 ml పెంచుకున్న ప్రాబ్లం లేదు, కానీ చిన్న చిన్న టెక్నికల్స్ మీరు స్ప్రే చేస్తే మామూలుగా ఎరుపు వస్తాయి. సో అంతకంటే డోస్ పెంచి కొడితే కనుక ఇంకొంచెం ఎరుపు వస్తాయి. సో అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ వచ్చేసరికి ఎండ్యూరర్ 400 ml నుంచి 500 ml కొట్టండి, నేను మటుకి హామీ ఇస్తా మంచి క్వాలిటీతో తోట అయితే రావడం జరుగుద్ది. సో నెక్స్ట్ వచ్చేసరికి కీఫెను కానీ టైచి కానీ ఎకరానికి పావు లీటరు. మూడోది వచ్చేసరికి కీఫెను అబాసిను, ఈ రెండు కాంబినేషను మంచి రిజల్ట్ ఉంటుంది. సో నాలుగోది వచ్చేసరికి ఒమైటు రీజెంటు. సో ఈ కాంబినేషన్లోనే కొట్టుకోండి. సో నేను ఏది చెప్పినా పక్కాగా దాని గురించి తెలుసుకొని మాత్రమే, అండ్ దాని గురించి తెలిస్తే మాత్రమే మీకు చెప్తా సపోర్ట్ చేస్తా. అండ్ లవ్ యూ ఆల్ అండి, బాయ్ బాయ్. ఎవరైనా కానీ వాట్సప్ చాట్ చేయండి ఖచ్చితంగా. సో రిప్లై ఇస్తాను, కానీ మీరు కాల్ చేసి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తుంది, బట్ నాకు ఈ మంతే 1 month కదా అని చెప్పి కొంచెం ఫీల్ అవుతున్నా. సో దయచేసి అర్థం చేసుకోండి. అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.